కుగట్పల్లిలో జరుగుతున్న అరాచకాలు, ఆకృత్యాలు, ల్యాండ్ గ్రాబర్సు, వసూలు కమిషన్ వసూలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు సామాన్యులు ఈ నియోజకవర్గంలో బతకడం చాలా కష్టమైపోయింది. ఎక్కడ రోడ్డు మీద పోవాలన్నా, ఏ చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, ఇక షాప్ నడిపించుకోవాలన్నా మామూలు ఇక తప్పట్లేదు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఈ 70 ఏళ్ళ నాడు ఎవరు కూడా చూడలేదు. నాకు తెలిసినప్పటి నుంచి 35 ఏళ్ళ నుంచి నేను రాజకీయ జీవితంలో ఇట్లాంటి అరాచక పాలన నేను ఎక్కడ చూడలేదు. ఈరోజు ఒక అమ్మాయి ఏదో జీవనాధారంగా బాటికి పెట్టుకొని జీవనాధారం వాళ్ళ పిల్లల్ని పోషిస్తూ ఉంటే మరి ఏ రకంగా లైంగిక వేధింపులు చేశారో ఆమె నోటితోనే మనం విన్నాం. నిజంగా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత 7 సంవత్సరాలుగా ఈ రోడ్డు మీద తిరగడం కూడా భయమవుతుందంటే ఇంత అరాచక పాలన ఉండొద్దు. ఇది భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది. తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన తర్వాత మరి ఏ రకంగా ఆత్మహత్యలు చేసుకుంటారో మనం చూస్తున్నాం. ఖమ్మంలో సాయి తేజ ఎట్లా ఊరేసుకొని చనిపోయాడు, మరి అదేవిధంగా రామాయణపేటలో తండ్రి తల్లి కొడుకు కూడా మరి ఏ రకంగా భయభ్రాంతులు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రకమైన పరిపాలన ఉండొద్దు అంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని దించాలి. ఈ అరాచకాలను అరికట్టాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ అరాచకాలు పాల్పడుతున్న వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఇమ్మీడియట్గా వాళ్ళను లోపలేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా పోలీసులు ఉంటే మరి చట్టం ఎవరి చేతిలో ఉన్నదంటే టీఆర్ఎస్ వాళ్ళ చేతిలో. చట్టం ఎవరికి చుట్టం కాదనుకుంటాం, మనం అందరికీ పనిచేయాలనుకుంటాం. ఈ ఏదైనా బాధ వస్తే పోలీస్ స్టేషన్కి వస్తాం, పోలీసులకు చెప్పుకుంటాం. పోలీసులు ఇవి ఈ రకంగా వ్యవహరిస్తే ఎక్కడ పోవాలి సామాన్యులు? కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఈ యొక్క సతీష్ అరోరా అనే వ్యక్తి ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే అంట, ఆయన ఇంకా ఆయన ఏది చెప్తా జరుగుతుందంట, పోలీసులు కూడా ఆయన ఏది చెప్తా తింటారంట. ఆయన మీద ఇమీడియట్గా కేసు నమోదు చేయాలి, లేకుంటే మేము ఇక్కడనే కూర్చుంటాం. దీనికి సమాధానం హయ్యర్ ఆఫీషియల్ వచ్చే వరకు కూడా ఈయనే కూర్చుంటాం, వాళ్ళు సమాధానం చెప్పాలి, ఆయన మీద కేసు పెట్టాలి, అప్పటి వరకు ఇక్కడనే కూర్చున్నాం అని చెప్పి ఈ సందర్భంలో చేస్తున్నాం. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ socialpost.news సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, నేను మీ సప్తగిరి, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐఎమ్ కశ్యష్ వోరా, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.